ఈరోజు పట్టాభిపురంలో అయ్యప్ప బృందం వారి చేత వరద బాధితులకి అవసరార్థం కిట్లని అంటే ఒక దుప్పటి, చీర, అలాగే ఒక టవలు, ఒక లుంగి అండ్ అదేవిధంగా క్లీనింగ్ కిట్స్ కలిపి ఈరోజు ఒక 200 మందికి వరద బాధితుల ప్రభావిత ప్రాంతానికి వెళ్ళి ఇబ్బంది పడుతున్న వారికి ఈరోజు సరఫరా చేయబోతూ ఉన్నారు. నిరంజన్ గారు, భాస్కర్ గారు, రాంబాబు గారు, అలాగే ఈ బృందానికి గౌరవ అధ్యక్షులుగా ఉన్న సిటీ బస్ బాబు గారు, పెద్దలందరూ కలిసి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి వరద ప్రాంతాలకు వెళ్ళి ఈరోజు అక్కడ అవసరార్థం ఈ కిట్లన్నీ ఇస్తున్నారు. నిజంగా మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇప్పటికే ఎన్నో అవసరార్థాలు మన విజయవాడ వరద ప్రాంతానికి వెళ్ళినాయి, అలాగే ఇంకా వెళ్తూనే ఉన్నాయి. ఇలాంటి ఆపరణ హస్తం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి నిరంతరం అందిస్తున్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అందరం కూడా మేము మన తెలుగుదేశం పార్టీ యొక్క నాయకులం, కార్యకర్తలంగా ఉన్నందుకు కూడా నిజంగా గర్విస్తూ ఉన్నాము. ఈరోజు పెద్దలు మాధవరావు గారి ఆధ్వర్యంలో కూడా ఈ సరఫరా చేయడం జరిగింది. కాబట్టి ఇందులో నేను కూడా ఒక బాగా పాలు పంచుకుంటున్నందుకు నాకు చాలా గర్వంగా ఆనందంగా ఉంది. మరింతమంది ఈ సహాయార్థాలు చూసి వారు కూడా స్ఫూర్తి పొంది అక్కడ నిజంగా ఇబ్బంది పడుతున్న వారికి సహాయాలు అందించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు.